యువతరం మా అక్షరంపై మాకుంది నమ్మకం. ఏదో ఒక రోజు మారును ఈ సమాజం. మా కలం మా గలం మా బలం, దేశానికి నిర్దేశనం. విద్యార్థుల శ్రేయస్సుకై ముందుకు సాగుతుంది ఈ ప్రభుత్వం. గురువులు చూపిన మార్గంలో ముందుకు కదులుతుంది ఈ యువతరం. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం. అలాగే ఒక ఉపాధ్యాయుడు, ఒక జర్నలిస్ట్, ఒక మూవీ డైరెక్టర్ మరియు ఒక ఆటో డ్రైవర్, వీళ్ళందరూ కవులే. చూసే కోణం ఉండాలే, రాసే భావోద్వేగం కావాలి. జ్ఞానం ఒకటి ఎవడి సొత్తు కాదు, ఇది సర్వజాతి సంపద అన్నారు ఒక కవి. బహుశా ఇతను చూస్తే అలాగే అనిపిస్తుంది, చేసేది ఆటో డ్రైవర్ కానీ బోలెడు కవిత్వాలు, బోలెడు రచనలు రాసి ఎన్నో పుస్తకాలు కూడా రిలీజ్ చేశాడు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ఖాలిద్ అనే ఆటో డ్రైవర్ వద్ద ఉన్నాం. అతని కుటుంబ నేపథ్యం ఏంటి, అతను కవిత్వాలు రచనలు రాయడానికి కారణం ఏంటి, ఒకసారి తెలుసుకుందాం. కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిల మంచు ఎడారిల పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. అస్సలాము అలైకుం బాయ్. వాలేకుం సలాం. మీరు ఇన్ని కవిత్వాలు ఇన్ని రచనలు రాయడానికి కారణం ఏంటి అసలు? ఏంది తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమకారులకు చూసి నాకు కవిత్వాలు రాయాలని అనిపించింది. అప్పటి నుంచి కవితలు రాస్తున్నా. ఈ జరుగుతున్న సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, ఇంకా కొందరు అధికారులు మంచి పనులు చేసేది అన్నిటికీ గమనిస్తాను నేను. గమనించి అప్పుడు పెన్ను బట్టి కవిత్వం రాసేస్తాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అంటే మీకు ఎందరు పిల్లలు ఉన్నారు? నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు. 2001 నుంచి ఆటో నడిపిస్తున్నా. అంతకుముందు నేను పండ్ల వ్యాపారం చేసుకుంటూ అటు స్కూల్ పోయిన, గవర్నమెంట్ స్కూల్లో చదివిన, కుమారవాడి మాది స్కూల్. అలా చదువుకుంటూ ఇటు పండ్ల వ్యాపారం, మాది చాలా పేదరికం. అంటే మీరు ఈ కవిత్వాలు రచనలు చేయబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2012. నాకు అంతకుముందు కవితలు వస్తుండే మెదడులో, కానీ కవిత్వమే అవుతుందని నాకు అంతకుముందు తెలియకపోతుండే. అదే ఉద్యమగారులో నీ దగ్గర టాలెంట్ ఉంది మంచిగా చేయమంటే 2014 నాకు ఎన్నిల ముచ్చట్లతో పరిచయం అయింది. ఆ ఎన్నిల ముచ్చట్లతో ఆంధ్రజ్యోతి అనే నా దగ్గర ఒక కవిత అప్పుడప్పుడు రాసి చూపెట్టిన. ఆంధ్రజ్యోతిలో అనే ఫోటో కొట్టి నా ఫోటో వేసేసిండు. ఆ ఎన్నిల ముచ్చట్లు సాహిత్య మిత్రులు అందరూ అరే నువ్వు చేయొచ్చు, రాయొచ్చు, నువ్వు ఇలా రాస్తే మంచిగా ఉంటాయని వాళ్ళు ప్రోత్సహించారు. తర్వాత నాకు మెదడులో ఇటు ఆటో నడిపించుకుంటూ అటు సమాజం గురించి ఆలోచిస్తూ మంచిగా కవితలు రాసుకుంటా పోయినా. తర్వాత ఒక పుస్తకం కూడా వేసిన. మీరు ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నారు? నేను చదివింది తక్కువే, 10వ తరగతి వరకు చదివిన. ఆ పరిస్థితుల వలన వెనుకబడిపోయినా. ఇప్పటి వరకు మీరు ఎన్ని బుక్స్ రాశారు, ఏమైనా రిలీజ్ చేశారా? ఒక్కటే రిలీజ్ చేశాను, ఇంకోటి రిలీజ్ చేయాలనే మాకు ఉన్నది ఆ కవితలు. కానీ చూసి మంచిగా ఇంకోటి కూడా వస్తుంది త్వరలో. మామూలుగా మీరు ప్రొద్దున లేచి ఆటో నడుపుతుంటారు కదా, మీరు ఏ టైంలో కవిత్వాలు రాస్తుంటారు? నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా కిరాయి దొరకలేదు, తోల ఏమైనా సంఘటన జరిగింది అనుకో, అప్పుడు నా మెదడు వచ్చేస్తుంది. వచ్చేస్తే పక్కగా ఆపేస్తాను నేను బండి, ఆపేసి అప్పుడప్పుడు రఫ్ రాసేస్తాను. రాసేది తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫేర్ చేసుకుంటుంది. సమాజం మీద ఇలాంటి వాటిపై ఫోకస్ చేసి కవిత్వాలు కానీ రచనలు కానీ రాస్తుంటారు? ఇప్పుడు అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు, అవి మొన్న పోలీస్ స్టేషన్ పోతే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించుడు, అటువంటివి వాళ్ళ కూడా ఆలోచించిన. ఇంకా మారాలి ఈ సమాజం. అదే అందరూ పుస్తకాలు అవి ఇవి ఇస్తుంటే నేను అప్పుడప్పుడు ఆలోచించి ఒకటి కవిత రాసిన. అది కవిత ఏమో, నా దగ్గర లేదు ధనం, నా చేతిలో ఉంది కలం, నేను రాసేది కవిత్వం, సమాజ మార్పుకై నా ప్రయత్నం అని రాసిన. అప్పట్లో సార్ చాలా మెచ్చుకున్నాడు, అరే మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఇంకా ముందుకు వెళ్ళు అని అభినందించారు. ఆటో నడుపుకుంటూనే ఆటో మీదనే జీవనాధారం పొందుతున్నారు కదా, ఈ ఆటో నడుపుకుంటూనే మీరు కవిత్వాలు కానీ ఇటు రచనలు కానీ రాస్తున్నారు. అంటే సమాజంలో మీరు దేనికోసం ఫైట్ చేస్తుంటారు ఇప్పుడు? మీరు జరుగుతున్న ఈ అన్యాయాలు, అరాచకాలు,
దాని మీదనే ఫోకస్. మన సిపి కమలసన్ రెడ్డి సార్ నాకు ఒక గుర్తింపు ఇచ్చాడు. ఆ డిపార్ట్మెంట్ నుంచే నేను ఉత్తమ ఆటో డ్రైవర్ ప్రశంస పత్రం పొందిన. ఆ సార్కి నేను జీవితంలో మరవను, ఎందుకంటే ఒక ఉత్తమ ఆటో డ్రైవర్ ఎవరికి రాలే ఇప్పుడు దాకా. నాకు ఇంకా మంచిగా చేయాలనే ఉన్నది. అదో ఒకసారి నేను కవిత్వం రాయాలని ఆటో ఆపిన, అప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది, ఏమయ్య మీరు కిరాయి వస్తారా అని. ఇట్లా ప్యాసింజర్ మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసిన కవిత్వం రాయాలని అప్పుడు మెదడులో ఎక్కింది. అప్పుడు పోయేటప్పుడు నా మెదడులో ఒక కవిత్వం ఆటోమేటిక్గా వచ్చేసింది. అదేం రాసినా అంటే, రాయాలని ఉంది పేదరికం నన్ను వెంటాడుతుంది, కవిత్వం రాయాలంటే కష్టంగా ఉంది, కలం వదిలేయాలని ఉంది, కాలాన్ని చూస్తే మళ్ళీ కవిత్వం రాయాలని ఉంది. సో చూశారు కదండి, కవి రచయిత కమ్ ఆటో డ్రైవర్ ఖాలిద్. సమాజం అభ్యున్నతి కోసం నేను ఎన్నో రచనలు కవిత్వాలు చేస్తూనే ఉంటా. మాది నిరుపేద కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. నేను రోజంతా ఆటో నడిపితే కానీ మా బతుకు బండి ముందుకు సాగదు. అయినా కూడా కవిత్వం రచనల మీద ఉన్న ప్రేమతో నేను కవిత్వాలు రాస్తూనే ఉంటా. కనీసం నాయందు దయ తలిచి ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి ఇచ్చి మాకు ఇచ్చినట్లయితే నేను ప్రభుత్వానికి రుణపడి ఉంటా, సమాజ అభివృద్ధిలో నావంతు పాత్ర పోషిస్తూనే ఉంటా అంటూ ఖాలిద్ అంటున్నాడు. కెమెరామ్యాన్ సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.